హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇక్కడ వచ్చేసి ఉన్న మోడల్ వచ్చేసి నేను 5 సంవత్సరాల పాప కుట్టానమాట. ఇది వచ్చేసి మీటర్ ముక్క తీసుకున్నాను. ఇక్కడ పొడవు వచ్చేసేసి నేను 38 తీసుకున్నాను. వెలాడుపు వచ్చేసేసి 17 తీసుకుంటున్నాను అనమాట. ఇది 5 సంవత్సరాల పాపకు. ఇలా ఇది వచ్చేసి ఈ జాకెట్ వచ్చేసేసి చిన్నపిల్లలకి జీన్స్ మీదకి ఇంకా మిడ్డీస్ మీదకి బాగుంటుంది, అందుకని డిఫరెంట్గా ఈ విధంగా డిజైన్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి 17 వెలాడు తీసుకున్నాను. ఇది వచ్చేసి 2 మడతల మీద పెట్టాను అనమాట, అంటే 2 మడతల మీద. అంటే ఇక్కడ వచ్చేసి మేడ వచ్చేసేసి 2.5 తీసుకుంటున్నాను, షోల్డర్ వచ్చేసేసి 3 తీసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా తీసేసుకుని ఇక్కడ మార్క్ చేసేసుకున్నాను. ఈ వీడియోలో కానీ మీకు ఏమన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్లో పెట్టండి. ఈ విధంగా తీసుకుని తర్వాత వచ్చేసేసి ఒక 10 పొడవు వచ్చేసి 10 కాడ మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. 10 కాడ పెడుతున్నాను అనమాట. 10 కాడ మార్క్ చేసిన తర్వాత ఈ విధంగా 10 తీసుకున్న తర్వాత స్కేల్ సహాయంతో బాక్స్ అయితే పెట్టేసుకోండి. ఇది వచ్చేసి మెడ అనమాట. మనం మెడకి దీనికి జాయిన్ చేసుకున్న తర్వాత ఒక 3 ఇంచెస్ ముందుకి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి సంఖ డౌన్ తీస్తున్నాను. ఇది వచ్చేసి 6 అంగులు. ఇక్కడ వచ్చేసి 5 తీసుకోండి, మామూలుగా 5 అనమాట. 5 తీసేసుకుని సంఖ డౌన్ తీసుకుంటున్నాను. ఈ విధంగా సంఖ డౌన్ కూడా తీసేసుకున్న తర్వాత ఈ విధంగా సంఖ డౌన్ తీసేసుకుని పక్కన పెట్టేసుకో, కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చి వెలాడుపు వచ్చేసేసి ఇది వచ్చేసి 8 అనమాట. అంటే 2 భాగాలు వేసాను. ఈ విధంగా 2 భాగాలు అంటే మనకు వచ్చేసి మడత వేసినప్పుడు 4 కట్ చేస్తే 4 మడత వేసేసినప్పుడు మనకి లెక్కేస్తే 4 పీస్ ముక్కలు కనిపించాలన్నమాట. ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వరకు అంటే మార్క్ చేసిన వరకు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మార్క్ చేసిన కింద వైపు మార్క్ చేసిన కాడ నుంచి ఇక్కడ స్కేల్ సహాయంతో ఈ విధంగా స్కేల్ సహాయంతో మార్క్ చేసేసుకుని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. అంటే ఈ మార్క్ ఎక్కడైతే మార్క్ చేసామో సేమ్ దాని మీదే కట్ చేసేసుకుంటూ వచ్చేసాను అనమాట. ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకుని ఈ క్లాత్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇటు నుంచి లోపలికి అంటే లోపల వైపు, ఇప్పుడు మార్క్ చేసింది కట్ చేసేసాం కదా, మార్క్ చేసిన వైపు కాకుండా ఇటు లోపల వైపు అనమాట నేను కట్ చేస్తుంది. ఇక్కడ 5 తీసుకున్నాను, 5 ఇంచెస్ లోపలికి కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా 5 ఇంచెస్ కట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మీటర్ ముక్క తీసుకున్నాను. అంటే 4-5 సంవత్సరాల పాపకు నేను మీటర్ ముక్క తీసుకున్నాను. మీరు కొంచెం పెద్ద పాపకు అయితే చూసుకొని తీసుకోండి. అంటే మీకు కొంచెం కుచ్చి ఎక్కువ రావాలన్నా కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకున్నా పర్వాలేదు. ఇది ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి అనమాట. హ్యాండ్స్కి వచ్చేసేసి పొడవు వచ్చేసి 8 తీసుకుంటున్నాను, వెలాడుపు వచ్చేసి 7 తీసుకుంటాను అనమాట. ఇక్కడ ఈ విధంగా 8 తీసేసుకుని ఇది వచ్చేసి పొడవు, వెలాడుపు వచ్చేసి 7 తీసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ నా వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం నా వీడియో మీరు చూడడం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఒకసారి టచ్ చేయండి, పక్కన ఉన్న ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి అంబ్రెల్లా డ్రెస్కి ఏ విధంగా మనం కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇది ఫుల్ హ్యాండ్స్, ఈ విధంగా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. వచ్చేసేసి లైనింగ్ అనమాట. ఇప్పుడు ఎదరు భాగం కదా, ఇది పై భాగం అనమాట. ఇది వచ్చేసేసి లైనింగ్ మీద సేమ్ ఇట్లా పెట్టేసుకుని అదే కొలతలతో కట్ చేసేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి వెనక భాగం, ముందు భాగం అనమాట. మొత్తం కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ అంబ్రెల్లా కటింగ్ లాగా
చివరి వైపును కూడా కట్ చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఎదరు భాగం తీసుకుంటున్నాను అన్నమాట. ఎదరు భాగం ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసేసి ఎదరు భాగం మెడకి ఈ విధంగా మెడ మోడల్ తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ అయితే దీని మీద పెడుతున్నాను. లైనింగ్ పెట్టేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా లైనింగ్ పెట్టేసుకున్న తర్వాత కరెక్ట్గా సరి చూసుకోవాలి లైనింగ్ సరిపోయిందా లేదని. నేను ఎదర భాగం వైపు మెడవారికి ఇలా డిజైన్ చేశానన్నమాట. ఇంకా దీనికైతే లైనింగ్ అయితే ఏం కట్ చేయలేదు. ఈ విధంగా ఇక మెడ జాయిన్ చేసుకున్న తర్వాత కట్ చేస్తానన్నమాట. ఇక్కడ మెడకి కిందకు వచ్చే తర్వాత పాదాన్ని ఒకసారి ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మళ్ళీ పైకి రానిచ్చి మళ్ళీ పక్కకు అయితే తిప్పుకోవాలన్నమాట. అప్పుడు మెడ నీట్గా మనం ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగా మెడ అయితే వస్తుంది. ఈ విధంగా కట్ చేసేసుకుని మొత్తం జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఈ విధంగా మెడ జాయిన్ చేసేసుకున్న తర్వాత కట్ చేసేసుకుంటున్నాను. ఇది ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా లైనింగ్ ఇంకా మామూలుగా ఈ ఎదర భాగం మొత్తం జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మెడ మనకి నీట్గా రావడానికి చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే మెడ అన్నది నీట్గా మనం ఏ మోడల్ అయితే కట్ చేసామో అదే మోడల్గా తిరుగుద్ది. అందుకని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత తిప్పేసుకుంటున్నాను. నేను ఇక్కడ కొంచెం హ్యాండ్ వర్క్తో మగ్గం వర్క్ కూడా చేసి చూపిస్తాను. అది వేరే వీడియోలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అయితే జాయిన్ చేసేసిన తర్వాత ఈ విధంగా నేను ఏమీ పెట్టలేదన్నమాట. ఈ విధంగా లోపలికి తిప్పేసుకున్న తర్వాత పైవైపున ఒక్కోసారి జాయిన్ చేసుకుంటే మెడ నీట్గా ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో హ్యాండ్ వర్క్తో మగ్గం వర్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. మొత్తం లైనింగ్ అయితే మొత్తం ఇదే విధంగా మొత్తం ఇంకా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా లైనింగ్ మొత్తం జాయిన్ చేసేసుకోవాలన్నమాట. లైనింగ్ పై క్లాత్కి జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ లైనింగ్కి ఇంకా పై క్లాత్కి జాయిన్ చేయడం కాబట్టి నేనైతే మ్యూజిక్ ఇచ్చేస్తాను, మధ్య మధ్యలో వాయిస్ ఇస్తాను. Can see it beat, intoxicating your energy. First time in so long you felt the heat, evaporating your bindings. Move like the sunlight, darkness can't hold you here. Bold and bright, push through the atmosphere. This is your dawn, this is your break. Move like the sunlight, darkness can't hold. వచ్చేసేసి చివరి భాగం అన్నమాట. ఈ జాకెట్కి వచ్చేసేసి చివరి ఉన్న భాగాన్ని ఈ విధంగా చిన్నగా మడుచుకుని జాయిన్ కుట్టేసుకోవాలి. అంటే మీరు కావాలంటే జిగ్జాగ్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. నేను మామూలు మిషన్తోనే కుట్టేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఈ క్లాత్ వచ్చేసి మనకి ఇందాక ఎక్స్ట్రా
స్కేల్ తో ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ అన్నమాట ఇది. అంటే ఇందాక లోపలికి ఒకసారి కట్ చేసుకోండి, ఇలా పైకి కట్ చేయమన్నాను కదా, ఆ క్లాత్ అన్నమాట. ఇలా కుర్చీ పెట్టేసుకోవాలి. ఈ కుర్చీ ఏంటంటే మనం పెట్టుకున్న కుర్చీ ఇక్కడ లోపలికి తీసిన 5కి సరిపోయేటట్టు కుర్చీ పెట్టేసుకోవాలి. ముందు అయితే కుర్చీ పెట్టేసుకుంటున్నాను, అంటే ఈజీగా ఉంటుందని. ఈ విధంగా కుర్చీ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ పైన కనిపిస్తున్న దానికి జాయిన్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం కుర్చీ పెట్టేసుకుని సమానంగా వచ్చేస్తుంది. 5 తీసుకున్న లోపలికి దీనిని కింద ఉన్న దాన్ని ఇలా కుర్చీ పెట్టేసుకుని ఇప్పుడైతే జాయిన్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా లోపలికి కట్ చేసుకున్న దానికి జాయిన్ చేసేసుకోవాలన్నమాట కుర్చీ. ముందుగానే ఈజీగా ఉంటుందని చెప్పి నేనైతే కుర్చీ పెట్టేసుకున్నాను. ఈ విధంగా కుర్చీ పెట్టేసుకున్న తర్వాత జాయిన్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా డ్రెస్ మంచిగా వస్తుంది ఇలా కుర్చీ పెట్టుకోవడం వల్ల. కావాలంటే మీరు 6 అలా తీసుకుని కట్ చేసుకున్న లోపలికి ఇంకా కుర్చీ క్లాత్ ఎక్స్ట్రా తీసుకుంటే ఇంకా డ్రెస్ అన్నది సూపర్గా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసేసుకున్న దాన్ని కుర్చీ పెట్టేసుకుని కుట్టేసుకోవాలన్నమాట. అటు చివర ఇటు చివర మొత్తం మనకి 4 వస్తాయి అన్నమాట. వెనక వైపు 2, ముందు వైపు 2, అన్నీ ఈ విధంగా కుర్చీ పెట్టేసుకోవాలి. ఈ విధంగా కుర్చీ పెట్టేసుకుని జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి వెనక భాగం. ముందు భాగానికి ఇట్లా 5 తీసుకుంటున్నాను అన్నమాట. కింద నుంచి పై వరకు కుర్చీ కాడించి భుజం వరకు తీసుకుంటున్నాను. ఇలా మడిచేసుకుని ఇట్లా డాక్ పెట్టేసుకుంటున్నాను. ఎదుర భాగానికి ముందు భాగానికి ఈ విధంగా డాట్ పెట్టేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి హ్యాండ్స్ అన్నమాట. ఇందాక హ్యాండ్స్ 7 తీసుకున్న తర్వాత మళ్ళీ ఆంబ్రెల్లా కటింగ్ చేసుకోవాలని చెప్పే కదా, ఈ ఆంబ్రెల్లా కటింగ్ చేసుకున్నది కింద వైపుకి వస్తుంది. ఇది ఫుల్ హ్యాండ్స్ అన్నమాట. ఈ విధంగా కుర్చీ పెట్టేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్కి కుర్చీ పెట్టుకుంటే జాయిన్ చేసుకోవాలన్నమాట. అంటే ఇంకా మనకి హాఫ్ కాడించి కుర్చీ ఉండి బాగుంటుంది. ఈ విధంగా కుర్చీ పెట్టేసుకోవాలన్నమాట. చూపించడానికి హ్యాండ్స్కి నేను కుర్చీ పెట్టలేదన్నమాట. కుర్చీ పెట్టక ముందుది ఇక్కడ అయితే చిన్న డాట్స్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా డాట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత కుర్చీ పెట్టడం చూపిస్తాను. ఇందాక మీకు చెప్పింది అర్థమైందో లేదో అని మళ్ళీ ఈ విధంగా ముందైతే హ్యాండ్స్కి జాయిన్ చేసేసుకుంటున్నాను. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇందాక ఇక్కడ నుంచి కింద నుంచి మనం కుర్చీ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ విధంగా హ్యాండ్స్ కింద వైపున ఈ ఆంబ్రెల్లాలా కట్ చేసుకున్న ముక్కని తీసుకుని ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి. నేను ఫాస్ట్ మీద పెట్టే ఇందాక ఆల్రెడీ ఒకసారి చెప్పాను కాబట్టి మళ్ళీ మీకు అర్థమైందో లేదో అని చెప్పి మళ్ళీ వీడియో మళ్ళీ పెట్టానన్నమాట. ఈ విధంగా జాయిన్ అయితే చేసేసుకోవాలన్నమాట. కుర్చీ పెట్టుకుంటే జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా కుర్చీ పెట్టుకుంటే జాయిన్ చేసేసుకోవాలి. I know the sadness that cripples you. It comes in waves and out of the blue. But there are days you feel freedom too. కుర్చీ అంత పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ చివరికి ఇలా ఉంటుందన్నమాట. నేను ఈ డ్రెస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి వీడియో మొత్తం పెడితే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇట్లా హ్యాండ్స్ మొత్తం కుర్చీ పెట్టిన తర్వాత ఇట్లా వచ్చేస్తుంది. హ్యాండ్స్ చివరిని కూడా చిన్నగా మడిచేసేసుకుని జిగ్జాగ్ చేపించుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే ఈ మిషన్తోనే కుట్టేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా మళ్ళీ చిన్నగా మడతేసేసుకుని కుట్టేసుకుంటే ఇంకా ఇది సూపర్గా ఉంటుందన్నమాట.
ఈ విధంగా జాయిన్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్స్ చివరి నుంచి ఇంకా ఈ డ్రెస్ చివరి దాకా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2 inches మార్క్ చేసుకుంటున్నాను అన్నమాట. చేసేసి నేను కట్ చేసాను కదా, లోపలికి కట్ చేసిన తర్వాత కుచ్చి పెట్టాను కదా, ఈ విధంగా కుచ్చి పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసేసి ఈ విధంగా ఇంకా జిగ్జాగ్ చేసుకుంటే ఇంకా మంచిగా వస్తుంది. నేను మామూలుగా మిషన్తోనే కుట్టేసాను అన్నమాట. ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా రౌండ్గా అంబ్రెల్లాకి ఎలా కటింగ్ ఉంటుందో ఆ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఇది బార్ పొడుగు హ్యాండ్స్ అన్న కదా, ఇక్కడ హాఫ్ వచ్చేసేసి ఇట్లా మామూలుగా వస్తుంది. ఇక్కడ నుంచి ఆంబ్రెల్లా కటింగ్ తీసుకుని కుట్టే కదా, ఈ విధంగా వస్తుందన్నమాట. ఇది కూడా ఈ విధంగా ఆంబ్రె కుచ్చి పెట్టేసుకున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. లాస్ట్ వర్క్ చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ.